మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సడలింపు సమయం పూర్తి కాగానే జనం తమ ఇంటి వైపు వారి వాహనాలతో పరుగులు తీయగా సైరన్లతో లాక్డౌన్ సమయం ప్రారంభాన్ని తెలియజేశారు పోలీసులు. నేటి నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభం అవుతుండటంతో 1 గంట నుండి వ్యాపార సముదాయాలు మూసివేసి ఇంటి వైపు ప్రయాణమయ్యారు వాహనదారులు. దీంతో ఏ రోడ్డు చూసినా 2 గంటల వరకు నిండుగా కనిపించగా 2 గంటల తర్వాత లాక్డౌన్ పకడ్బందీగా అమలు జరిగింది. పోలీసులు నేటి లాక్డౌన్ చాలా కఠినంగా వ్యవహరించడంతో పాటు సరైన సమాధానం పత్రాలు లేని వాహనాలపై కొరడాజులు పించి సీజ్ చేశారు. అత్యవసర విభాగాలు మినహా అనుమతి లేకుండా బయటికి వస్తే చర్యలు తప్పవని వాహనాలు సీజ్ చేసి హెచ్చరించారు పోలీసులు. ఓవైపు ఎంపీ ఎమ్మెల్యే స్టిక్కర్లతో వచ్చే వాహనాలపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. అసలు నేతలేనిదే ఆ వాహనంపై స్టిక్కర్లు ఎలా అతికించారంటూ వాటిని తీయించి వార్నింగ్ ఇచ్చి పంపివేశారు పోలీసులు. మొత్తానికి ఈనాటి లాక్డౌన్ మాత్రం పకడ్బందీగా సాఫీగా సాగింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కు అపూర్వ స్పందన లభించింది. పెద్ద ఎత్తున సూపర్ స్ప్రెడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 3వ రోజు మార్కెట్ యార్డ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కు పెద్ద ఎత్తున టీకాలు వేయించుకునేందుకు తరలివచ్చారు. మధ్యాహ్న సమయంలో వైద్య సిబ్బంది అంతా ఒకేసారి లంచ్ బ్రేక్ తీసుకోవడంతో ఒక్కసారిగా భారీ క్యూలైన్ ఏర్పడింది. విరామం అనంతరం వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటికీ క్యూలైన్ పెద్దదిగా మారడంతో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొంది. వ్యాక్సినేషన్ సెంటర్లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించగా గేటు వద్ద తోపులాట నెలకొంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు వచ్చి కరోనా బారిన పడుతున్నారన్న ఆందోళన నెలకొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సైతం వ్యాక్సినేషన్ సెంటర్లోకి రావడంతో వైద్యులు, పోలీసులు, సిబ్బంది ఇబ్బందికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తిరుమలగిరి సీఐ శ్రవణ్ కుమార్ వ్యాక్సినేషన్ హాల్లో ఉన్న వారందరినీ బయటకు పంపించి క్యూలైన్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ను తిరిగి ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారు గంటల తరబడి క్యూలైన్లో నిలిచిండిపోయారు. వైద్య అధికారిని రాజకుమారి వ్యాక్సినేషన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న పరిస్థితులను చక్కదిద్దారు. బోయిన్పల్లి మార్కెట్ చెందిన హమాలీలు, కమిషన్ ఏజెంట్లు, ట్రాలీ డ్రైవర్లతో పాటు పలువురు కోవిడ్ టీకాలను వేసుకున్నారు. పదవీ కాలం పూర్తయిన పనుల పర్యవేక్షణలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ నేత. ఆనాటి బడ్జెట్లో పైప్లైన్ పనులు జరగగా తవ్వకాలలో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. సెంటర్ ప్రాంచ్ బ్రిడ్జి నుంచి మహాత్మానగర్ మధ్య గల బీటీ రోడ్ ప్యాచ్ వర్కుల పనితీరును పరిశీలించారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్. 23 లక్షలతో జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఆరోపాటులు, సమస్యలతో పాటు జరుగుతున్న పనులపై ఎప్పటికీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు పాండు యాదవ్. కంటోన్మెంట్ 1వ వార్డు 3వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ విస్తృత పర్యటన చేపట్టారు. బీజేపీ మహంకాళ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్తో కలిసి పలుచోట్ల నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, ఎనర్జీ డ్రింక్లను పంపిణీ చేశారు. 3వ వార్డు కట్టకింది బస్తీ, డైమండ్ పాయింట్, నల్లపూచమ్మ ఆలయం, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి నిరుపేదలకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు, ఎనర్జీ డ్రింక్ ప్యాకెట్లను ఆకుల నగేష్తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కనకరాజ్ ముదిరాజ్, బీజేపీ నాయకులు నాగరాజ్, సుదర్శన్, శ్రీనివాస్, మధు, విజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల నగేష్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో జంపన్న ప్రతాప్ అనేక మందికి సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వేళలా ఈ కరోనా టైంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు. ఇది నామమాత్రము ఇవ్వడమే కాకుండా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వారి నంబర్ని సంప్రదించినట్టయితే ఈ యొక్క కృష్ణ సమయం ప్రపంచం మొత్తంలో కూడా ఈ పరిస్థితి కృష్ణ 1వ వార్డు కంసారి బజార్లో నిరుపేదలకు శానిటైజర్లు, మాస్కులు, ఎనర్జీ డ్రింక్లను గౌతమ్ జన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన్న ప్రతాప్, ఆకుల నగేష్లు పాల్గొని స్థానికులకు శానిటైజర్ కిట్లను అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జంపన్న సూచించారు. పేదవారికి ఎటువంటి సహాయం కావాల్సినా తనను సంప్రదిస్తే సహాయం అందిస్తామని జంపన్న హామీ ఇచ్చారు. బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ లో రాఘవేంద్ర హాస్పిటల్ సహకారంతో ఫ్రంట్లైన్ వారియర్స్ కు N95 మాస్కులు, శానిటైజర్లను జంపన్న ప్రతాప్ అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు SOలకు, శానిటరీ సిబ్బందికి శానిటైజ్ కిట్లను బీజేపీ నాయకుడు ఆకుల నగేష్, రాఘవేంద్ర ఆసుపత్రి సిబ్బంది మల్లికార్జునులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ దఫేదర్లు విజయ్ కుమార్, గణేష్, రాజు, శ్రీనివాస్, సురేష్, జంపన్న యువసేన అధ్యక్షుడు రాజేష్, సభ్యులు పెరిక మహేందర్, సాయితేజ్, నిఖిల్, వికాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డులోని సమస్యలపై దృష్టి పెట్టిన స్థానిక మహిళా నేత నాగినేని సరిత సమస్య అని తెలిస్తే చాలు, ఎమ్మెల్యే సాయన్న సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 7వ వార్డులోని గన్రాగ్లో మ్యాన్ హోల్ లీకేజీ ఏర్పడింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో నాగినేని సరిత దృష్టికి తీసుకెళ్లగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి గల్పర్ వాహనం సహాయంతో సమస్యను పరిష్కరించారు. దీంతో స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డులో నేతలు ఎక్కడా తగ్గడం లేదు. పోటీ పడుతూ నిత్యావసర సరుకులను పంచుతూ ప్రజాదరణ పొందుతున్నారు. 5వ వార్డు వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా, అరుణ్ జ్యోతిలు సోమవారం పలువురు ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. పికెట్ డిస్పెన్సరీకి చెందిన ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నుండి రక్షణ పొందేలా శానిటైజర్ కిట్లను, మాస్కులను, ఇమ్యూనిటీ బూస్టులను, మందులను అందజేశారు. ఇంటి పరిసరాలను శుభ్రపరచుకునేందుకు క్రిమి సంహార కెమికల్ బాటిళ్లను అరుణ్ జ్యోతి సతీష్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చొల్లేటి రమేష్, స్థానిక నాయకులు సంతోష్, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. విజయవంతంగా 3 రోజుల పాటు వ్యాక్సినేషన్ కొనసాగిందని, వేలాది మంది సూపర్ స్ప్రెడర్ కోవిడ్ టీకాలను వేసుకున్నట్లు చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్కు వ్యాక్సినేషన్ అవకాశం కల్పించడం, తాను చైర్మన్ ఉన్న సమయంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే సాయనకు మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటి బోయిన్పల్లి మార్కెట్ దీనికి వ్యాక్సినేషన్స్ ఏదైతే వ్యాక్సినేషన్ పంపడం ఇక్కడ ఇవ్వడం జరిగిందో నాకు చాలా గర్వంగా ఉంది. మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు సాయన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి గారికి, మా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఎందుకంటే భారతదేశంలోనే మా తెలంగాణలో బోయిన్పల్లి మార్కెట్ ఫస్ట్ మార్కెట్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం మేము. ఇక్కడ అందరూ కూడా వ్యాపారస్తులకు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, డీసీఎం డ్రైవర్స్ కానివ్వండి, ఇది చాలా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినా కాబట్టి నా హయాంలో జరిగిందని చెప్పి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. 5వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్తిరెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఇంద్రపురి కాలనీ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి తమ వంతు సహకారం అందిస్తామని విజయలక్ష్మి తెలిపారు. కష్టంలో ఉన్న సమయంలో పేదవారికి అండగా నిలిచిన వారే అసలైన నాయకులని సత్తిరెడ్డి అన్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరు ఇబ్బందులకు గురి కాకుండా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్, యాదయ్య, రాజశేఖర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు టీఆర్ఎస్ ఎస్పీ నేత మణికంఠ. రసూల్పురాకు చెందిన సంజయ్ అనే 12 ఏళ్ల బాలుడు లంగ్స్ ఇన్ఫెక్షన్తో అనారోగ్యానికి గురికాగా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. దీంతో ఈనాడు 52,000 రూపాయల చెక్ మంజూరు కాగా దరఖాస్తుదారుడు మహేష్కు చెక్ను అందజేశారు టీఆర్ఎస్పీ నేత మణికంఠ. కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న వేళ మరణాలు సంభవించిన ప్రాంతంలో తమ వంతుగా శానిటైజేషన్ చేయించారు ఎస్జీఎఫ్ టీం సభ్యులు. కంటోన్మెంట్ 7వ వార్డులోని లాల్ బజార్, శాస్త్రినగర్తో పాటు పలుచోట్ల ఈరోజు శానిటేషన్ చేయించారు శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు. కరోనా వ్యాపించిన ప్రాంతాలతో పాటు నష్టం జరిగిన ప్రాంతాలను ఎంచుకుని అక్కడ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు టీఆర్ఎస్ నేత శ్రీ గణేష్. కంటోన్మెంట్ 6వ వార్డు చంద్రగిరి కాలనీ ఫేస్1లో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా శానిటేషన్ నిర్వహించారు. కాలనీలోని ఇంటికి సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ శివకుమార్, ఎం శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వారు వీరు కోసం ఎదురు చూడవలసింది లేదు, ఎవరో పంపిస్తారని, ఇలా చల్లితే అలా అయిపోతుందన్నది లేదు, దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారో కాషాయ నేత. కంటోన్మెంట్ 7వ వార్డులో బీజేపీ నేత కేబి శంకర్ తీరు ఇది. తనకు ఉన్న స్తోమత ఆధారంగా కొనుగోలు చేసిన పిచికారి పంపులతో వార్డుల్లో రోజుకో ప్రాంతాన్ని ఎన్నుకుని శానిటేషన్ చేయిస్తున్నారు ఆయన. ఈరోజు 7వ వార్డులోని హోలీ ఫ్యామిలీ చర్చ్, లాల్ బజార్, మరాఠీ కాలనీ లేన్, శాస్త్రినగర్తో పాటు పలుచోట్ల శానిటేషన్ చేయించారు కేబి శంకర్. దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ 10 మందికి తన పనితనం తెలియజెప్పుతూ ముందుకు సాగుతున్నాడు ఈ నేత. అభియాన్ 2లో భాగంగా రోజువారీగా తన వంతుగా శానిటైజర్ చేయిస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జయరామకృష్ణ. కంటోన్మెంట్ 5వ వార్డులోని పలు చోట్ల తమ టీం సభ్యులతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. 5వ వార్డులోని గృహలక్ష్మి కాలనీ, కాకాగూడతో పాటు పలు ప్రాంతాల్లో సొంత వాహనంతో శానిటైజ్ చేయించారు జయరామకృష్ణ. శాంసన్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ కార్యక్రమం 2వ వార్డులో జోరుగా కొనసాగుతుంది. రసల్పురా జెడ్పీ పాఠశాల నుండి పలు విధుల్లో పిచికారీ చేపట్టారు. ఫౌండేషన్ చైర్మన్ శాంసన్ రాజు స్వయంగా పర్యవేక్షిస్తూ పిచికారీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఫసీబాయ్, శ్రీహరి, సత్యనారాయణ, అఫ్రోజ్బాయ్, అష్రఫ్,
అన్ననగర్ మురళి, షమి, కాశీనాథ్, వీరన్న, నర్సింగ్, జైపాల్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డ్ ఎస్పీ కాలనీలో బోర్డు మాజీ సభ్యుడు పారసన్ నిశాం కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ప్రే వాహనం ద్వారా పలుచోట్ల విస్తృతంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. శ్యామ్ కుమార్ సూచనల మేరకు యువసేన సభ్యులు పలుచోట్ల శానిటైజర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ యాదవ్, రాజు, సాగర్, డిసౌజా, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో భర్తలకు అండగా భార్యలు నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భర్తలు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించగా తాము ఏమీ తక్కువ కాదంటూ భర్తలకు తీటుగా భార్యలు రంగంలోకి దిగుతున్నారు. భర్తలు వార్డు సమస్యలపై దృష్టి సారిస్తే భార్యలు మాత్రం సేవా కార్యక్రమాలపై దృష్టి సారించి సహాయాలు అందజేస్తున్నారు. 5వ వార్డులో ఇద్దరు నేతల సతీమణులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులను, శానిటైజర్లు, మాస్కులను అందజేస్తూ కరోనాపై జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమే అనే నినాదాన్ని పంపడంతో పాటు కష్టకాలంలో సహాయంగా నిలిచామని తెలియజేసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5వ వార్డుకు చెందిన సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సతీమణి, అరుణ్ జ్యోతి, బీజేపీ నేత సామల సత్తిరెడ్డి, సతీమణి విజయలక్ష్మి పోటాపోటీగా సరుకుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. 6 నెలల పదవీ కాలంలో చేసిన అభివృద్ధితో పాటు తమ సాధక బాధలను వివరించారు రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు. తమ పదవీ చేపట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన అభివృద్ధితో పాటు చేయాలనుకుంటున్న పనులను వివరించారు. చాలా వరకు నాలా సమస్యలతో పాటు వీధి దీపాల వంటి సమస్యలను పరిష్కరించామని, గార్బేజీ విషయంలోనే కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారుల సహారంతో పలు సమస్యలను తీర్చి గెలిచిన తర్వాత ఏం చేశారన్నది వివరించడంతో పాటు చేయాల్సింది చాలా ఉందని, మరింత అభివృద్ధి పథంలో తీసుకోవడంతో పాటు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని తెలిపారు చీరా దంపతులు. అలాగే గార్బేజ్ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ, వాటిని క్లీన్ చేపించాలంటే వాళ్ళు సహకరిస్తలేరు మాకు. 2 డేస్ ఒకసారి క్లీన్ చేస్తున్నారు, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్, జిఎస్ వనమాల నరేష్, ఉపాధ్యక్షుడు మనోజ్ ఉపాధ్యాయ, బీజేవైఎం స్థానిక అధ్యక్షుడు నమాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో సేవాహీ సంఘటనలో తమ బంతు బాధ్యతగా నిత్యం బ్రేక్ఫాస్ట్ తో పాటు పలు సేవా కార్యక్రమాలను స్థానిక నేతలతో కలిసి నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. చూసా తప్పకుండా ప్రతి ఫోన్ని అటెండ్ చేసుకుంటూ వెళ్ళి అటెండ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలని సంపూర్ణంగా చేస్తున్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అడ్డగుట్టలో ఓ మహిళా నేత సహాయాలు అందిస్తూ 10 మంది నోట శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా వారియర్స్ గా ఉన్న పోలీసులతో పాటు వైద్య సిబ్బందికి తనవంతు సహాయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి తనవంతుగా మాస్కులు, శానిటైజర్లు అందించారు స్థానిక టీఆర్ఎస్ మహిళా నేత వసంత. అంతేకాకుండా రోడ్డుపై నిత్యం తనిఖీలలో బిజీగా ఉన్న పోలీసులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పలువురికి శానిటైజర్లు అందజేసి ఈ లాక్డౌన్ సమయంలో వారికి తోడుగా నిలిచారు మహిళా నేత వసంత. గాంధీ ఆసుపత్రికి కరోనా సేవలకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందని, వైద్యులతో పాటు పోలీసుల పాత్ర అతి ముఖ్యమైనదని తెలిపారు నగర సిబి అంజనీ కుమార్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, డ్రై ఫ్రూట్స్ ను అందజేశారు ఆయన. సెకండ్ వేవ్ లో చాలా మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, ఆరోగ్యాన్ని రక్షించుకుని తిరిగి విధులకు హాజరయ్యారని, 24 గంటలు 2250 మంది పోలీసులు గాంధీలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. కరోనా వారియర్స్ గా కరోనాను అరికట్టడం వైద్యుల పాత్ర ఎంతైనా ఉందని, వారి తర్వాత చెప్పుకోదగ్గ వ్యవస్థ పోలీసులదేనని ఆయన కొనియాడారు. సెకండ్ వేవ్ లో చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమంది చెక్ పోస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది, వేరే ప్లేస్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో నేను మన పోలీస్ ఆఫీసర్స్ కి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏ డ్యూటీ చేస్తున్నారు, ఏ ప్లేస్ లో డ్యూటీ చేస్తున్నారు, కంపల్సరీగా బేసిక్ ప్రికాషన్స్ యు మస్ట్ టేక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.